హలో హాయ్ అండి. హాయ్ హాయ్. మీ పేరు? పేరు భాస్కర్ అండి. ఓకే అండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఈ పదేళ్ల పాలనలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం చేయలేదు, కొత్తగా రేవంత్ రెడ్డి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. యా, ప్రజల అభిప్రాయాలు ముఖ్యంగా మన యూనివర్సిటీ విద్యార్థులు అండి, నిధులు నియామకాల మీద బాగా ఇది చేశారు కదా, వాళ్ళు ఎట్లయితే విఫలమయ్యారు పబ్లిక్ సర్వీస్ కానీ ఎగ్జామ్ ఏది పేపర్ లీకేజ్లు కానివ్వండి వీటి మీద, అట్లనే నిధులు మన మిషన్ భగీరథ కాకతీయ ఇవి ప్రాజెక్టుల మీద ఎట్లయితే విఫలమయ్యారు, ఇప్పుడున్న గవర్నమెంటు ఎట్లయితే ప్రత్యామ్నాయం పబ్లిక్ ప్రజలు ఎన్నుకున్నారో వాటి మీద దృష్టి సారించి వాటిని సంతృప్తి పరిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బెస్ట్ గవర్నమెంట్ అని అందరూ యాక్సెప్ట్ చేస్తారండి. ఇప్పుడు మెయిన్ ముఖ్యమైనది నిరుద్యోగుల సమస్య. ఈ నిరుద్యోగుల సమస్య యూనివర్సిటీలో ఒక్కరోజు కూడా ఒక్క మినిస్టర్ కూడా ఎవరు పట్టించుకోలే, ఆ బలిదానం అయినా ఈ ఆత్మహత్య చేసుకున్న ఈ వీళ్ళు కానీ శ్రీకాంతాచారి కానీ ఇంకా ఎందరో తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళందరూ కుటుంబాలకు తర్వాత నిరుద్యోగులకు అందరినీ వీళ్ళన్న ఈ గవర్నమెంట్లో అన్న వాళ్ళకు దారి చూపి వాళ్ళకు ప్రోత్సాహం చేస్తే బాగుంటుందని ప్రజల మా అభిప్రాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా మాత్రమే గెలిచారండి, కానీ ఇంతవరకు ఒకసారి కూడా ఆయన క్యాబినెట్లో ఎవరి క్యాబినెట్లో పనిచేయలేదు మినిస్టర్గా. ఇప్పుడు ఏకంగా సీఎం అవడం వల్ల ఆయన మొత్తం స్టేట్ని హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఆయన దగ్గర ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంది అని అనుకోవడం అంటే ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి చేయాలి తప్పదు. ఇప్పుడు ప్రజల ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని వాళ్ళ ఎవరితోని ఏదైనా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు పూర్తిగా ఇది చేసుకొని చేస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఇదవుతారని అనుకుంటున్నాం. ఇప్పుడు మేనిఫెస్టోలో ఒక 6 హామీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మరి వాటిని నెరవేర్స్తారా అనుకుంటున్నారా, లేకపోతే ఎలా ఉంటుంది పొజిషన్ రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత? అదే అండి, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు అప్పులు అపాల ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పుల రాష్ట్రంగా అయిందని చెప్పి ఇది చేసినారు. ఇప్పుడు మన దీంట్లో వీళ్ళు ఇచ్చిన 6 హామీలు గమనిస్తే కనుక దీంట్లో అదనంగా 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఆర్థిక భారం అవుతుందని చెప్తున్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని హామీలను ఎట్లయితే ఇది చేయాలనో దాన్ని పూర్తిగా ఇది చేసుకొని చేయాల్సి వస్తుందండి. ప్రజలకు ఎలాంటి భారం లేకుండా ఏది నిత్యావసర సరుకుల మీద గ్యాస్ కానీ వీటన్నిటి మీద ఇచ్చారు, ఏది గ్యాస్ సిలిండర్ 500కి అని తర్వాత ఉన్న అన్ని హామీల మీద పూర్తి ఇది చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.